Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. And tech news loni episode 18 ki mi andarki swagatham andi. Roju lagane enno updating happenings alage tech news alage interesting topics toti ee roju tech news toti mi munduku vachesanu. Inkendu kalisam, let us start the show. మొదటిగా ఈ టెక్ న్యూస్ అప్డేట్ వచ్చినప్పటికే గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ సంస్థ దగ్గర నుంచి వచ్చేటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మనం చాలా అప్లికేషన్స్ చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం. అందులో గూగుల్ మ్యాప్స్ కూడా ఒకటి. ఈ గూగుల్ మ్యాప్స్ని మనం నావిగేషన్ పర్పస్, అలాగే మనం ఏంటంటే మ్యాప్స్ పర్పస్ వీటిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. ఈ నావిగేషన్ పర్పస్తో పాటు రీసెంట్గా గూగుల్ లైవ్ లొకేషన్ని షేర్ చేసేటువంటి ఫ్యూచర్ని కూడా ఎనేబుల్ చేసింది. ఇప్పుడు ఈ లైవ్ లొకేషన్తో పాటు లైవ్ బ్యాటరీ పర్సంటేజ్ ఇన్ఫర్మేషన్ని కూడా గూగుల్ షేర్ చేయబోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక నాకు మీ లైవ్ లొకేషన్ని షేర్ చేశారనుకోండి, మీ లైవ్ లొకేషన్తో పాటు మీ మొబైల్ ఫోన్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ బ్యాటరీ ఉంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల నేను కంగారు పడకుండా, ఓకే ఇతని దానిలో బ్యాటరీ 10% ఉంది లేదా 2% ఉంది, మేబీ స్విచ్ ఆఫ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను కొంచెం కూల్గా ఆలోచించేటువంటి అవకాశం అయితే ఉంది. ఏదైనా కానీ గూగుల్ తన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి ఇన్నోవేటివ్గా అండ్ మోస్ట్ సెక్యూర్డ్గా అలాగే మనకి చాలా ఉపయోగకరంగా తయారు చేయడంలో గూగుల్ సంస్థ ముందుంది. నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ వచ్చినప్పటికే బాహుబలి దగ్గర నుంచి అండి. అదేంటా టెక్ న్యూస్లో బాహుబలి దాని గురించి అని చెప్పి స్టన్ అవుతున్నారా? ఏం లేదండి, నెట్ఫ్లిక్స్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో బాహుబలికి సంబంధించినటువంటి ప్రీ సిరీస్ ఏదైతే ఉందో దీన్ని తీయాలనేటువంటి ఆలోచనలో కొన్ని వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా మనం బాహుబలి 1 అలాగే బాహుబలి 2, బాహుబలి 1 ఏదైతే ఉందో ద బిగినింగ్ అని, అలాగే బాహుబలి 2 ఏదైతే ఉందో ద కంక్లూజన్ అని చెప్పి మనకి కంప్లీట్లీ స్టోరీ అయితే చెప్పడం జరిగింది. అండ్ బాహుబలి ప్రీ సిరీస్ అంటే బాహుబలి బిగినింగ్ కంటే ముందు అసలు శివగామిని ఎవరు, అసలు వీళ్ళ స్టోరీ ఎంత, దాని గురించి నెట్ఫ్లిక్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఒక వెబ్ సిరీస్ని డిజైన్ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం అయితే జరుగుతుంది. అంటే ఇక పైన మనం బాహుబలికి సంబంధించినటువంటి బిగినింగ్ సిరీస్ కూడా వెబ్ సిరీస్లో చూడబోతున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ వచ్చేప్పటికే ఆధార్ సంస్థ దగ్గర నుంచి అండి. ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసిందే. సో ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి తప్పులు కరెక్షన్ చేసుకోవాలంటే మనకి అంతకంటే ఎక్కువ టఫ్ అయిన ప్రోగ్రామ్. సో ఇలాంటి టఫ్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సింప్లిఫై చేయబోతుందండి. అవును, ఇప్పుడు ప్రస్తుతం మీరు గనక ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి కరెక్షన్స్ కోసం తిరగాలి అన్నట్లయితే ఆల్మోస్ట్ ఒకరోజు మనం లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది, లేదు అంటే కనుక దానికి సంబంధించి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా మన పనులన్నీ పక్కకు పెట్టేసి ముందుగా ఈ వర్క్ అయితే మనం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటన్నిటికీ స్వస్తి చెప్పడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త ప్రాసెస్ అయితే తీసుకుని రావడం జరుగుతుంది. ఇక పైన ప్రతి ఒక్క ఆధార్ కార్డుకి కూడా మనకు ఒక పర్సనల్ పిన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పిన్ కంప్లీట్లీ 4 డిజిట్స్లో ఉండబోతుంది. సో ఇక పైన మొబైల్ నెంబర్ అప్డేషన్ చేసుకొని వాళ్ళు కూడా, అంటే మొబైల్ నెంబర్ అప్డేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఆన్లైన్లో వాళ్ళ డేటాబేస్ని కరెక్ట్ చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ మీ ఆధార్ కార్డుకి కనుక మీ మొబైల్ నెంబర్ కనుక లింక్ అయ్యి లేదు అన్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా ఆధార్ సెంటర్కి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి అవసరం లేకుండా ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ఆధార్ కార్డుకి ఒక పిన్ నెంబర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ పిన్ నెంబర్ తోటి మీ ఆధార్ కార్డులో ఉండేటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కావాలంటే అప్పుడు వీళ్ళ వెబ్సైట్ ద్వారా మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. అంటే ఇక పైన మన మొబైల్ ఫోన్లకి ఓటీపీలు రాకుండా జస్ట్ ఈ పిన్ నెంబర్ తోటి మనం దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ తోటి మనకి ఆధార్ కార్డ్ కరెక్షన్ ఏదైతే ఉందో ఇంకా సింప్లిఫై చేయనుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుంచి ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేయబోతున్నారండి. ప్రక్రియ ఏదైతే ఉందో కంప్లీట్లీ ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండేలాగా చూస్తామని చెప్పి అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇక జనవరి 1 నుంచి మనము ఈ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని మన ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి పిన్ నెంబర్ని మనము ఇష్యూ చేయించుకోవాలన్నమాట. ఏదైనా ఈ సిస్టమ్ మనకి ఇంప్రూవ్ అయిందంటే కనుక మనము సెలవు పెట్టుకొని బ్యాంకుల చుట్టూన, అలాగే ఆధార్ కార్డ్ సెంటర్ల చుట్టూత, అలాగే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూత తిరగాల్సిన అవసరం అయితే మనకి ఉండదు. ఇక పైన జస్ట్ మీరు ఇంట్లో కూర్చొనే మీ ఆధార్ కార్డ్ అప్డేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ వచ్చినప్పుడు కూడా ఆధార్ కార్డ్ సంస్థ దగ్గర నుంచేనండి. యాక్చువల్గా ఇక పైన ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లోనూ డీఫాల్ట్గా ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది అని చెప్పి వచ్చినటువంటి ఒక రూమర్ ఏదైతే ఉందో ఈ రూమర్ని తోసిపుచ్చుతూ ఆధార్ కార్డుకి ఏ విధమైనటువంటి అప్డేషను లేదు, పాతగా ఉన్నటువంటి 1947 ఏదైతే ఉందో ఈ 1947కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబరే కస్టమర్ కేర్గా రన్ అవ్వడం అయితే జరుగుతుందని చెప్పి
చెప్పి ఈ ఆధార్ కార్డు సంస్థ ఏదైతే ఉందో ఇది స్పష్టం చేయడం అయితే జరిగింది. అలాగే 1800-300-1947 అనే నెంబర్ ఏదైతే ఉందో ఇది మాత్రం ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి కస్టమర్ కేర్ నెంబర్ కాదు. అలాగే 1947 ఏదైతే ఉందో ఇదే ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి నెంబర్. అండ్ ఈ నెంబర్ని మేము గత 2 సంవత్సరాలుగా విజయవంతంగా వాడుతున్నామని చెప్పి సంస్థ అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మేము ట్రాయ్ని కానీ ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ అలాగే టెలికామ్ ఆపరేటర్లు కానీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో డీఫాల్ట్గా సిమ్ కార్డులో లేదా ఫోన్లో సేవ్ చేయమని చెప్పి మేము ఎవరికి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి కూడా ఈ ఆధార్ కార్డ్ సంస్థ ఏదైతే ఉందో స్పష్టం చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ సంస్థ ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్స్లో ఒక ప్రపంచం ఏ విధంగా అయితే సృష్టించిందో అలాగే ఫ్యూచర్ ఫోన్లో కూడా ఒక ప్రపంచం సృష్టించబోతుందండి. ఎస్ అవును, మీరు విన్నది నిజమే. ఫ్యూచర్ ఫోన్స్ అంటే మామూలుగా బేసిక్ హ్యాండ్సెట్ అంటే కీప్యాడ్ ఉన్నటువంటి ఫోన్తో 4G ఎనేబుల్డ్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి షౌమీ కంపెనీ దగ్గర నుంచి రాబోతున్నాయి. షౌమీ ప్రస్తుతం అయితే దీంట్లో 2 ఫోన్స్ని మనకు తీసుకొని రాబోతుంది. ఇందులో మొదటిగా వచ్చేటప్పటికే Qin1, అలాగే రెండోది వచ్చేటప్పటికే Qin1S. ఇందులో Qin1 కానీ అలాగే Qin1S కానీ ఈ రెండు కూడా కంప్లీట్లీ మనకి బేసిక్ హ్యాండ్సెట్లలో వోల్టా ఎనాబిల్ టెక్నాలజీతో ఇవి రావడం జరుగుతుంది. అంటే ఈ 2 ఫోన్లలో కూడా మనం 4G సిమ్ కార్డ్స్ని వాడుకోవచ్చు అనమాట. అలాగే వీటితో పాటు డీఫాల్ట్గా మనకి సోషల్ నెట్వర్కింగ్ యాప్స్ లైక్ ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, దీంతో పాటు మనకేంటి అంటే కంప్లీట్లీ వైఫై విత్ NFC ఎనేబుల్డ్ డివైజెస్తో ఇవి రావడం జరుగుతుంది. ఇవి కంప్లీట్లీ మనకి USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో ఇవి రావడం అయితే జరుగుతూ ఉంది. ఇందులో మొదటిగా Qin1 ఏదైతే ఉందో ఇది వచ్చి మనకి కంప్లీట్లీ 2000 రూపాయలకి, అలాగే Qin1S ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ మనకి 3000 రూపాయలకి ఈ 2 ఫోన్స్ మనకి మార్కెట్లో అందజేయడం అయితే జరుగుతుంది. ఇందులో మొదటిగా Qin1 ఏదైతే ఉందో కంప్లీట్లీ మనకి 8MB ర్యామ్ తోటి, అలాగే Qin1S ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్లీ మనకి 512MB ర్యామ్ తోటి ఇది రన్ అవడం అయితే జరుగుతుంది. ఈ 2 కూడా కంప్లీట్లీ 2.1 ఇంచెస్ డిస్ప్లేతో రావడం అయితే జరుగుతుంది. ఇవి ప్రస్తుతం చైనాలో అయితే అనౌన్స్ చేశారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటిని ఇండియాలో కూడా తీసుకొస్తామని చెప్పి షౌమీ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ వచ్చేప్పటికి అమెజాన్ సంస్థ దగ్గర నుంచి అండి. అమెజాన్ సంస్థ రేపు 9 ఆగస్ట్ నుంచి కిక్ ఆఫ్ సేల్ ఏదైతే ఉందో ఇది స్టార్ట్ చేయబోతుంది అనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు వచ్చేటువంటి గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అరౌండ్ మనకి 60% డిస్కౌంట్స్తో దొరకబోయేటువంటి అవకాశం అయితే ఉంది. మెయిన్గా ఈ సేల్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది 1+6, అలాగే శాంసంగ్ Gear 3, అలాగే శాంసంగ్ S9 ఇలాంటి వాటి మీద అయితే హ్యూజ్గా డిస్కౌంట్స్తో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వీళ్ళు ప్రకటించడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా గ్యాడ్జెట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారా, జస్ట్ వెయిట్ ఫర్ అనదర్ 6 డేస్, సో మీకు ఇంకా బెస్ట్ డీల్లో ఈ గ్యాడ్జెట్ ఏదైతే ఉందో మీకు దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అప్డేట్ వచ్చేప్పటికే మోటరోలా సంస్థ దగ్గర నుంచి అండి. మోటరోలా సంస్థ తన నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్ని నిన్న అఫీషియల్గా చికాగోలో అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ Moto Z3, అప్రాక్సిమేట్గా మన ఇండియన్ కరెన్సీలో వచ్చేటప్పటికి ఇది 30,000 రూపాయలు ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే కంప్లీట్లీ మనకి HTC U12 ప్లస్, అలాగే శాంసంగ్ S9కి పోటీగా ఇది రావడం అయితే జరుగుతుంది. ఒక్కసారి దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్ మీరు చూసారన్నట్లయితే ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్లీ మనకి 6 ఇంచెస్ స్క్రీన్ తోటి 2.35 GHz స్నాప్డ్రాగన్ SoC ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. అలాగే 4GB ర్యామ్ తోటి ఆండ్రాయిడ్ ఓరియో 8.1 అప్డేట్తో ఇది రావడం అయితే జరుగుతుంది. ఇంటర్నల్ మెమరీ వచ్చేటప్పటికి మనకి కంప్లీట్లీ 64GB అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి 3000mAh రావడం జరుగుతుంది. అండ్ రేర్ వచ్చేటప్పటికి మనకి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్తో రావుతుంది. అండ్ బోత్ వచ్చేటప్పటికి మనకు కంప్లీట్లీ 13MP కెమెరాతోటి ఇదైతే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కంప్లీట్లీ మనకి 8MP కెమెరా ఏదైతే ఉందో ఈ 8MP కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కానీ ఈ స్పెసిఫికేషన్ కన్నా ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్తో మనకి ఇంకా దీనికంటే తక్కువ ప్రైజెస్లోనే మనకి ఇప్పుడు మంచి మంచి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో అయితే అవైలబుల్ ఉండడం జరిగింది. ఏదైనా మోటరోలా సంస్థ ఈ ప్రైస్ ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేదని చెప్పి నా ఆలోచన. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ టెక్ న్యూస్ అప్డేట్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ ఇంకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రోజు ఇలాంటి ఎన్నో టెక్ న్యూస్ అప్డేట్స్తో పాటు లేటెస్ట్ హ్యాపెనింగ్స్ అన్నింటినీ నేను మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.